లేకుండా మీ సహజస్థితిలో ఉండండి, అవేర్నెస్ తో ఉండండి, ప్రతి సెకండ్ ఎరుకతో ఉండడానికి మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. మాస్టర్స్, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఆత్మకి, అంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి సోల్కి ఈ భూమిపైనే జీవితం లేదు, ఈ భూమిపైనే ఉండాలన్న నియమం ఏం లేదు. ఎన్నో లోకాలలో తాను ఎదగవచ్చు, ఎన్నో లోకాలలో అనుభవాలు పొందవచ్చు, ఎన్నో లోకాలలో జన్మ తీసుకోవచ్చు. అటువంటి ఈ యొక్క ప్రయాణంలో తన ఎన్నో అనుభవాలు పొంది ఆ అనుభవాలు ఈ విశ్వంలో, ఈ అనంత విశ్వంలో, ఈ యొక్క అనంత విశ్వ యాత్రలో తన అనుభవ పాఠాలతో ఈ మూడవ పరిధి భూమి యొక్క ఫ్రీక్వెన్సీని దాటడానికి అవసరమైన ఏంటియో, అవసరం కాని ఏంటియో, తొలగించుకోవాల్సిన ఏంటియో తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఈ యొక్క ఇన్నర్, ఈ యొక్క ఆత్మ తాను మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళడానికి అడ్డుగా ఉన్నాయి, అడ్డుపడుతున్నాయి ఏంటియో తొలగించుకుంటూ ముందుకెళ్ళాలి. మరి అటువంటి థర్డ్ డైమెన్షన్ లో ఉన్న ఈ యొక్క ఎర్త్పై ఏమేమి అవసరం పడతాయో చూసుకుందాం. అవన్నీ అవసరం ఉన్నాయి తీసుకొని, అవసరం లేని వాటిని తొలగించుకొని ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క మూల చైతన్యం తనకు తాను అసంతృప్తిగా, ఈ మూల చైతన్యం తనకు తాను అనంత సృష్టిగా విభజన జరిగినప్పుడు మొదటగా మూడు మూల శక్తుల రూపాలలో తనను తాను విభజించుకుంది. సృష్టి ఫస్ట్ ఆవిర్భావం మూల చైతన్యం తనను తాను విభజించుకున్నప్పుడు అవి తను ఎప్పుడైతే అనుకుందో దాని నుంచి కాంతి, శబ్దం, ఎనర్జీ ఇవన్నీ మూడు రిలీజ్ అయ్యాయి. తనను తాను విభజించుకున్నప్పుడు, ఈ అనంత సృష్టి తనను తాను విభజన చెందినప్పుడు ఇవి మూడు రిలీజ్ అయ్యాయి తన నుంచి. ఆ పరిశుద్ధమైన చైతన్యం ఎప్పుడైతే తనను తాను విభజించుకుందో, తనను తాను తెలుసుకోవాలని ఒక ఆలోచన చేసిందో, అప్పుడు తన నుంచి మొదటగా కాంతి, సౌండ్ అండ్ ఎనర్జీ, లైట్, సౌండ్, ఎనర్జీ ఇవి మూడు ఒక్కొక్కటిగా రిలీజ్ అయ్యాయి. అలా రిలీజ్ అయిన ఇవి లైట్ లోకాలను క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. దానికి సంబంధించిన జ్ఞానము, వెలుగు అది లైట్ గా భావించాము. కాంతి నుండి కాంతి లోకాలు, జ్ఞాన లోకాలు ఏర్పడ్డాయి. దీనిని ఆది జ్ఞానం అన్నాము, ఆది వెలుగు అన్నాము, ఆది కాంతి అన్నాము. శబ్దం నుండి శబ్ద లోకాలు ఏర్పడ్డాయి. దీనిని ఆది శబ్దం అన్నాము, ఆది ప్రణవ నాదము అన్నాము. శక్తి నుండి పదార్థ జగత్తు ఏర్పడింది. ఇప్పుడు మనం ఉన్నది ఈ యొక్క శక్తి లోకాలలో ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క శక్తి రెండు తత్వాల కలయికలోనే ఉంటుంది. అది ఒకటి అయస్కాంత తత్వము, రెండు విద్యుత్ తత్వము. ఈ రెండింటినీ కలిపి విద్యుత్ అయస్కాంత తరంగాల శక్తిగా పిలుస్తాం, అంటే ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటాము. ఓకే, దీనిని మనం రోజు ధ్యానము, నిద్ర ద్వారా స్వీకరించడం జరుగుతుంది. నిద్రలో వస్తుంటుంది, ఇటు మెడిటేషన్ లో కూడా ఈ యొక్క ఎనర్జీని మనం తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ శరీరం అనే పదార్థము విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా ఏర్పడదు. కనుక ఈ విద్యుత్ అయస్కాంత తరంగాల యొక్క అణు పరమాణు స్థితిలో డిఎన్ఏ లోపల న్యూక్లియస్ ఎనర్జీలో ప్రకంపిస్తూ శరీరానికి శక్తినిచ్చి ఈ పదార్థం కదిలేలాగా చేస్తుంది. ఈ యొక్క బాడీ వర్క్ చేసేలాగా ఈ యొక్క ఎనర్జీ మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ యొక్క ఆది మూల శక్తి నుంచి మొదటగా, అంటే ఈ ఏదైతే ఉందో మూల శక్తి, మూల ఎనర్జీ, ఆ మూల ఎనర్జీ నుంచి మొదటగా కొన్ని ఆత్మలు రిలీజ్ అయ్యాయి. అవిటిని మొదటగా సృష్టించబడ్డ ఆత్మస్వరూపాలు బ్రహ్మాత్మలుగా, వీటి నుండి విశ్వాత్మలుగా, వీటి నుండి మహాత్మలుగా, వీటి నుండి పూర్ణాత్మలుగా, వీటి నుండి ఈ శరీరంలో ఉన్న జీవాత్మలు సృష్టి చేయడం జరిగింది. ఈ ఏదైతే ఆది మూల శక్తి ఉందో, ఆది పరాశక్తి అంటాం, జగన్మాత అంటాం, మనం అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాం. అటువంటి ఎనర్జీ ఫస్ట్ తనను తాను సృష్టించుకున్న ఆ యొక్క సోల్స్ వాటిని బ్రహ్మాత్మలుగా పిలవడం జరిగింది. ఈ బ్రహ్మాత్మలు మళ్ళీ వాటి నుండి సోల్స్ను రిలీజ్ చేశాయి, అవి విశ్వాత్మలుగా పిలువబడుతున్నాయి. ఈ విశ్వాత్మలు కూడా సోల్స్ క్రియేట్ చేశాయి, వాటిని మహాత్మలుగా పిలువబడుతున్నాయి. ఈ మహాత్మలు కూడా కొన్ని ఆత్మలను రిలీజ్ చేశాయి, పూర్ణాత్మలుగా పిలువబడుతున్నాయి. ఈ వీటి నుండి ఈ శరీరంలో ఉన్న జీవాత్మలు సృష్టించి చేయడం జరిగింది. అంటే మనం మన పూర్ణాత్మ నుంచి రావడం జరిగింది. మనల్ని మన లోపల ఉన్న అంతరాత్మ అని లేదంటే జీవాత్మ అని మనం అనేక పేర్లతో పిలుచుకున్నా, ఇన్నర్ అన్న ఏదన్నా, మనలోని ఆ యొక్క చైతన్యం మన పూర్ణాత్మ నుంచి సృష్టి చేయబడ్డది. అంటే మన యొక్క మూలం మన పూర్ణాత్మ, పూర్ణాత్మ యొక్క మూలం మహాత్మ, మహాత్మ యొక్క మూలం విశ్వాత్మ, విశ్వాత్మ యొక్క మూలం బ్రహ్మాత్మ.
ఈ బ్రహ్మాత్మకు మూలం ఏంటి? ఆది పరాశక్తి. అంటే అవన్నీ ఇక్కడ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సృష్టి చేయబడి ఇవన్నీ సృష్టి చేసుకుంటూ ఇలా ముందుకెళ్తున్నాయి. మనం కూడా మనం పూర్ణాత్మ స్థితికి ఎదగడం, ఇప్పుడు మనం అంతరాత్మగా జీవాత్మగా ఉన్నామన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క స్థితులను మనం మన స్థితికి అంటే ఈ స్థితి నుంచి మనం ఉన్నత స్థితికి ఎదగాలి. అనుభవాలు పొందుతూ మనల్ని మనం తెలుసుకుంటూ మన ఫీలింగ్స్ మన ఎక్స్పీరియన్స్లన్నీ అనుభవిస్తూ వాటి నుంచి నాలెడ్జ్ పొందుతూ ఇవన్నిటి నుంచి మనకు చక్కగా మన స్థితికి మన పూర్ణాత్మ స్థితికి చేరాలి. ఈ యొక్క అంశాత్మ మన పూర్ణాత్మ స్థితికి చేరడము, ఈ పూర్ణాత్మ స్థితికి ఎదగడమే మన ముందున్న ఫస్ట్ మన కర్తవ్యం, మన లక్ష్యం. అంటే మనం పూర్ణాత్మ నుంచి రిలీజ్ అయ్యి మన పూర్ణాత్మ స్థాయికి ఎదగాలి. ఓకే ఫ్రెండ్స్, కొన్ని జీవాత్మల కలయికను ఒక పూర్ణాత్మగా పిలుస్తాం. ఈ యొక్క పూర్ణాత్మ ఎన్నో రకాల ఎన్నో జీవాత్మను రిలీజ్ చేస్తుంది. లిమిటెడ్ లేదు, అన్లిమిటెడ్గా 10 కావచ్చు, 100 కావచ్చు, ఇంకెన్నైనా కూడా కావచ్చు. అన్ని జీవాత్మను రిలీజ్ చేసి వాటన్నిటికీ సహాయ సహకారాలు, ఎనర్జీ, లైట్, నాలెడ్జ్ అంతా అందిస్తూ వాటి ఎదుగుదలకు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది తన యొక్క పూర్ణాత్మ. ఇప్పుడు మన పూర్ణాత్మలు కూడా మనతో అనుసంధానమే ఉన్నాం. మన పూర్ణాత్మతో మనం అనుసంధానమే ఈ యొక్క ఆత్మ సంయోగ ప్రక్రియ, జంట జ్వాలల పునరీకరణ. పునరీకరణ అంటే ఈ యొక్క అంతరాత్మ ఆ యొక్క పూర్ణాత్మ స్థితికి ఎదగడము, లేదంటే పూర్ణాత్మతో అనుసంధానమై ఉండడం, పూర్ణాత్మగా మారడం. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ కొన్ని జీవాత్మల కలయిక పూర్ణాత్మగా పిలుస్తాం. అనేక పూర్ణాత్మలు, ఎన్నో పూర్ణాత్మల కలయికను మహాత్మగా పిలుస్తాం, ఎన్నో మహాత్మల కలయికను విశ్వాత్మగా పిలుస్తాం, అనేక విశ్వాత్మల కలయికను ఒక బ్రహ్మాత్మగా పిలుస్తాం, కొన్ని బ్రహ్మాత్మల కలయికను ఆదిశక్తిగా పిలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ జీవాత్మల కోసం మన భూమితో పాటు ఎన్నో భూమండలాలు, పూర్ణాత్మ కోసం సూర్య కుటుంబాలు, మహాత్మల కోసం ఎన్నో సౌర కుటుంబాలు ఏర్పడ్డాయి ఈ యొక్క సృష్టిలో. మన అంతరాత్మల కోసం అంటే ఈ యొక్క సోల్స్, మన జీవాత్మల కోసం భూమితో పాటు అనేక భూములు ఉన్నాయి. ఈ యొక్క సృష్టిలో కోటాను కోట్ల భూములు ఉన్నాయి. ఆ భూములలో అక్కడ జీవం ఉంది, మనుగడ సాగిస్తున్నాయి, అక్కడ అనుభవాలు పొందుతున్నాయి. అంటే పూర్ణాత్మ తను ఈ యొక్క అంతరాత్మను రిలీజ్ చేసి ఈ భూమిపైనే కాక ఇంకా అనేక భూమండలాల్లో వారు జన్మించి అనుభవాలు పొందుతున్నారు. అక్కడ నుంచి వాళ్ళు పరిణామ క్రమంలో ముందుకెళ్తున్నారు. అలాగే ఈ యొక్క పూర్ణాత్మ మన యొక్క పూర్ణాత్మల కోసం సౌర కుటుంబాలు, సౌర మండలాలు, సౌర కుటుంబాలు ఏర్పడ్డాయి. మన పూర్ణాత్మ అక్కడి నుంచి మనకు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ తను అక్కడే ఉంటూ మనల్ని నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ యొక్క పూర్ణాత్మల పూర్ణాత్మైన మహాత్మల కోసం ఎన్నో సౌర మండలాలు ఏర్పడ్డాయి. ఈ యొక్క మహాత్మల యొక్క పూర్ణాత్మ కోసం, విశ్వాత్మల కోసం గెలాక్సీలు ఏర్పడ్డాయి. అనేక సౌర మండలాల కలయిక ఒక గెలాక్సీ అనొచ్చు. అటువంటి గెలాక్సీలు ఈ యొక్క విశ్వాత్మల కోసం సృష్టించబడ్డాయి. ఈ యొక్క విశ్వాత్మల యొక్క పూర్ణాత్మైన బ్రహ్మాత్మ కోసం అనేక విశ్వాలు ఏర్పడ్డాయి. ఈ బ్రహ్మాత్మల యొక్క కలయిక అనేక విశ్వాలుగా ఏర్పడడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ విశ్వాత్మల యొక్క పూర్ణాత్మ, ఆ బ్రహ్మాత్మల యొక్క పూర్ణాత్మ ఆది పరాశక్తి కదా, ఆ ఆదిశక్తి కోసం అనంత విశ్వాలు ఏర్పడ్డాయి. ఒకటే విశ్వం కాదు, ఈ సృష్టిలో కోటాను కోట్ల విశ్వాలు ఉన్నాయి. ఈ సమస్త సృష్టిలో మానవుడు ఈ మూడవ పరిధి భూమి ఫ్రీక్వెన్సీని దాటి ఉన్నత పరిధిలకు ఎదగడానికి అవసరమైన సృష్టి, అవసరం లేని సృష్టి ఎంతో ఉంది. ఆ అవసరం లేని వాటిని తొలగించుకొని అవసరం ఉన్న వాటిని పొందుపరుచుకుందాం. మనకు అవసరం ఏమున్నాయి ఆ వీటిని తీసుకుందాం, అవసరం లేనివన్నీ క్లియర్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ సమస్త విశ్వంలో ఈ సమస్త విశ్వ సమాచార జ్ఞానాన్ని వ్యక్తి తన డిఎన్ఏలో నుండి సమూలంగా పొందడం జరుగుతుంది. ఇప్పుడు మన అణువులో ఒక పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కణంలో ఎలా ఉందో ఆ కణం లోపల డిఎన్ఏ ఉంది. ఆ డిఎన్ఏలో మన సమస్త మూలం నుంచి మన మూలాలన్నీ అందులో ఉన్నాయి ఆ డిఎన్ఏలో. ఓకే, దీని గురించి డిఎన్ఏ అంటే డిఆక్సి న్యూక్లియర్ రైబో డిఎన్ఏ డి ఈ డిఎన్ఏ టెంప్లెట్స్ పైన మన యొక్క ఎదుగుదలకు అవసరం లేని కొన్ని పరాన్న జీవులు ఏర్పడి ఉంటాయి. డిఆక్సీరైబో న్యూక్లియక్ యాసిడ్ డిఎన్ఏ, అంటే ఈ డిఎన్ఏ లోపల మన యొక్క సమాచారం పూర్తిగా ఉంది. మనం ఈ డిఎన్ఏ లోపల ఉన్న ఆ సమాచారాన్ని తీసుకొని దానికి అడ్డుగా ఉన్నాయి, దాని మీద ఏమేమి ఉన్నాయి అవన్నీ తొలగించుకొని
ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ డిఎన్ఏ పై టెంప్లెట్స్ పైన మన యొక్క ఎదుగుదలకు అవసరం లేని కొన్ని పరాన్న జీవులు ఏర్పడి ఉంటాయి. వీటిని తీసేసుకోవాలి మనం మెడిటేషన్ లో. అదేవిధంగా మనం మూడవ పరిధిలో దంధత్వం ఆట ఆడడానికి అవసరమైన సమాచారాన్ని అందించే డివైస్ డిస్క్ లాంటిది కలిగి ఉన్నాం. అలాగే మనం నటించిన జీవితం మొత్తం హోలోగ్రాఫిక్స్ ప్రొజెక్షన్ రూపంలో రికార్డ్ అయి ఉంది. కాబట్టి ఇవన్నీ మనం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన డిఎన్ఏ యాక్టివేట్ అవ్వడానికి ఈ 2 డిఎన్ఏ డ్యువల్ డిఎన్ఏగా వికసించడానికి అడ్డుగా ఉన్నాయని మనం ఈరోజు మెడిటేషన్ లో తొలగించుకుందాం. హోల్ అంటే శూన్యము, గ్రాఫి అంటే చిత్రము. మనం ఒకసారి ఒక స్థలంలో కొంత సమయం ఉండి అక్కడ నుండి కదిలి వెళ్ళిపోయినాక అక్కడ మన యొక్క ఊహా చిత్రం అక్కడ ప్రకటితం అవుతుంది. వీటిని మనం హోలోగ్రాఫిక్స్ ప్రొజెక్షన్ లేదా శూన్య చిత్రాలు అంటాం. ఇవన్నీ మన డిఎన్ఏ పై ముద్రలుగా ఉన్నాయి. అవన్నీ మన డిఎన్ఏ పై ముద్రలుగా ఉన్నాయి. డిఎన్ఏ టెంప్లెట్స్ పైన కొన్ని మానవేతర పరాన్నజీవి మేధావి వర్గాలు ఏర్పడి మన అసెన్షన్ ప్రయాణానికి ఆటంకం కలిగిస్తున్నాయి. మన టెంప్లెట్స్ పైన పరాన్నజీవి వర్గాలు ఏర్పడి మన అసెన్షన్స్ కు అడ్డుగా ఉన్నాయి. అలాగే ఈథర్ స్ఫటికాకార నియంత్రకాలు, చక్రాస్ పైన కొన్ని ఎథరిక్ సీల్స్, చక్రాస్ యొక్క శక్తులకు బయటికి రాకుండా ఎథరిక్ లెవెల్లో కొన్ని అడ్డంకులు ఏర్పడి ఉన్నాయి. మన యొక్క రెండవ శరీరం ప్రాణమా శరీరంలో ఉన్న చక్రాస్ పైన స్ఫటికాకార నియంత్రకాలు, ఎథరిక్ సీల్స్, చక్రాస్ యొక్క ఎనర్జీస్ బయటికి రాకుండా ఎథరిక్ లెవెల్లో కొన్ని అడ్డంకులు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అలాగే కర్మ ఒప్పందాలు, ప్రతిజ్ఞలు, కర్మీ కాంట్రాక్ట్స్ ఈ డిఎన్ఏ టెంప్లెట్స్ లో ఏర్పాటు అయి ఉన్నాయి. మనం ఎన్నో ఒప్పందాలు చేసుకుని మనకు ఈ జన్మ తీసుకుందాం. మనం కొన్ని కుటుంబాలలో జన్మలు తీసుకుందాం. అలాగే ప్రతి కుటుంబానికి మనం అగ్రిమెంట్ చేసి వారి వంశంలో వారి కుటుంబంలో జన్మించడానికి పర్మిషన్ తీసుకుని ఈ జన్మలు తీసుకుందాం. అలాంటి అగ్రిమెంట్స్ అన్ని ఇప్పుడు ఈ సెషన్ లో క్లోజ్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, భయం, కోపానికి సంబంధించిన ఎథరిక్ కార్డ్స్, అంటే మనం ఏ విషయం గురించైనా భయపడినా, ఎవరన్నా మనల్ని భయపెట్టినా, ఎవరి మీదైనా కోపం తెచ్చుకున్నా, వారి నుండి ఆ విషయం నుండి ఒక కనెక్షన్ తాడులా ఏర్పడుతుంటుంది. మనం ఎవరితో ఎవరిపైన కోపం వచ్చినా, మనపై ఎవరి కోపం పెంచుకున్నా, మనల్ని మనం ఎవరి గురించైనా భయపడినా, మన గురించి భయపడినా, అవన్నీ మనకు ఆ ఎనర్జీస్ అక్కడికి లింక్ అప్ అయి అదొక ఎనర్జీ మనం దానికి కనెక్ట్ అయి ఉంటాం. ఎప్పుడైతే అవి అటువంటి థాట్స్ చేయకుండా, అటువంటి ఫీలింగ్స్ మనం ఫీల్ కాకుంటే అవన్నీ కావు. ఆటోమేటిక్గా మనం భయపడి ఆందోళన పడి మనం ఎవరి గురించి ఆలోచించినా వాళ్ళకు మనకు కనెక్షన్ ఏర్పడి ఆ ఎనర్జీ అంతా అటు వెళ్ళడం జరుగుతుంది. దాంతో మనం కనెక్ట్ అయి ఉండి అక్కడ కర్మ ఏర్పాటు చేసుకుని ఆ కర్మను తొలగించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం. అలాగే మన ఎదుగుదలకు ఇది అడ్డుపడుతుంది. ఆ విషయం ఒక కనెక్షన్ తాళ్ళ ఏర్పడి అది మన ఎదుగుదలకు అడ్డుపడుతుంది. ఇవన్నీ కూడా మనం దిగివచ్చిన సమస్త ప్రయాణంలో ఉన్నాయి. అనేక జన్మలుగా మనం ఈ భూమిపైకి వచ్చాము, ఇంకెన్నో భూములలో జన్మ తీసుకున్నాం, ఎన్నో లోకాలలో తీసుకున్నాం. ఆ జన్మలన్నిటికీ ఇది ప్రధాన అడ్డంకిగా అన్ని ఉన్నాయి. ఇవన్నీ మన డిఎన్ఏ అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నాయి. వీటన్నిటి తొలగించుకొని అవసరమైన జ్ఞానాన్ని నింపుకోవడమే ఆత్మ సంయోగ ప్రక్రియ. ఈరోజు ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మన డిఎన్ఏ అభివృద్ధి చెందకుండా ఏమేమి అడ్డుపడుతున్నాయి, ఏమేమి అడ్డుగా ఉన్నాయి, మనకి ఏమేమి అవసరం, అవసరం ఉన్నవి తీసుకొని అవసరం లేని వాటిని తొలగించుకోవడం ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫ్రెండ్స్, ఎరకతో ఉండండి మాస్టర్స్. ఇవన్నీ మన అనుపరిణామ స్థితి నుండి తొలగించుకోవాల్సి ఉంటుంది. మన చీకటి శక్తుల దురాక్రమణకు గురై కొంతకాలం చీకటిలో ఉండిపోయాం. ఆ జ్ఞాపకాలు మన శరీరాల నుండి తొలగిపోలేదు, కానీ చీకటి శక్తులు భూమి నుండి చాలా కాలం కిందటే వెళ్ళిపోయాయి. ఈ జ్ఞాపకాలు మన మెదడు పొరల్లో ఉండి వాటి కారణంగా మనలో భయము, దిగులు, విచారం, అపనమ్మకం లాంటి ఎన్నో లోయర్ ఎమోషన్స్, భావోద్వేగాలకు గురి అవ్వడం జరిగింది. కోపం, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ మెమరీ చిప్ అనే ఒక దానిని మన మెదడులో వదిలిపెట్టడం జరిగింది. ఈ గురి అవ్వడం కోసం ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ మెమరీ చిప్ అనే ఒక దానిని మన మెదడులో వదిలిపెట్టడం జరిగింది. ఇది మన మెదడు కణాలలో ఉన్నంత వరకు మనం అసెన్షన్ వైపు ప్రయాణం చేయలేదు. మన మెదడులో ఒక చిప్ ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు మనం అసెన్షన్ వైపు వెళ్లకుండా. ఇప్పుడు దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి. అలాగే మన శరీర ఎడమ భాగంలో 7 చోట్ల, మన బాడీలో 7 ప్లేసెస్ లో అసహజమైన డెత్ సీల్స్, జోహోవియల్ అనునూక డెత్ సీల్స్, వారి యొక్క గుర్తులతో కూడుకున్న ట్యాగ్స్, వీరి ఇంకా మావారి అనే గుర్తులు మనలో ఉంచడం జరిగింది. అసహజమైన డెత్ సీల్స్, జోహోవియల్ అనునూక డెత్ సీల్స్, వారి యొక్క గుర్తులతో కూడుకున్న ట్యాగ్స్, వీరి ఇంకా మావారి అనే గుర్తులు మనలో ఉంచడం జరిగింది. ఫ్రెండ్స్, వీటి ఏర్పాటు ద్వారా జీవిని అమరత్వం వైపు ప్రయాణించకుండా మరణం, రోగం, ముసలితనం అనే బాధలకు గురి చేయడం జరిగింది. ఈ యొక్క ఆత్మ సంయోగ ప్రక్రియ ద్వారా వీటన్నిటి నుండి విముక్తి పొందడం జరుగుతుంది. అసలు మరణం లేని మనం మరణం వైపు వెళ్తున్నాం, మరణించడం జరుగుతుంది.
మృత్యోర్మ అమృతంగమయ అనే వాక్యం మీరు వినే ఉంటారు, ఉపనిషత్తులలో ఉంటుంది. మరి మృత్యోర్మ అమృతంగమయ అంటే నీకు మృత్యువు లేదు, నాకు మృత్యువు లేని స్థితి ప్రసాదించు అని నీ యొక్క హయ్యర్ సెల్ఫ్ను కోరుకుంటున్నావు. అమరత్వాన్ని ప్రసాద అంటే అమరత్వం నీ హక్కు, అది సహజతత్వం. మరి అటువంటిది మనం పొందలేకపోతున్నామంటే ఇవన్నీ మనం అడ్డుగా ఉన్నట్టు తొలగించుకోలేక మరణించడం జరిగింది. మరణించి మరణించి జన్మించడం జరిగింది, ఎన్నో జన్మలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనం డిఎన్ఏ స్థాయి నుంచి రిమూవ్ చేసుకొని డిఎన్ఏ యాక్టివేట్ చేసుకుంటే నీ సహజత్వం, అమరత్వం, చిరంజీవత్వం నీకు సాధ్యమే. అంటే అక్కడ ఆ వాక్యాన్ని మీరు బలంగా విశ్వసిస్తే సరిపోతుంది. మరణం లేని మనం మరణిస్తూనే ఉన్నాం ఎందుకు అనేది ఇక్కడ మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ డెత్ సీల్స్ పుర్ర యొక్క వెనుక భాగంలో ఎడమ వైపు, గుండె ఊపిరితిత్తులు ఎడమ మోకాలు, పీనియల్ గ్లాండ్ లింఫాటిక్ గ్రంథి వద్ద పుర్రె వెన్నెముక కలిసే చోట, అల్ట్రా మేజర్ హైపోథాలమస్ గ్రంథుల వద్ద ఏర్పాటు చేసి వీటన్నిటికీ ఒక కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కనెక్షన్ ద్వారా వారి ప్రధాన మానిటర్ కు కనెక్ట్ చేసుకొని మనల్ని ముందుకు ప్రయాణించకుండా అసెన్షన్ ప్రక్రియలు నూతన జ్ఞానాన్ని, యద్భవం తద్భవతి సిద్ధాంతాన్ని మనమే మనకు అంగీకరించకుండా చేస్తున్నారు. వీటన్నిటి వలన మన డిఎన్ఏ అభివృద్ధి చెందకుండా, మన డిఎన్ఏలోని సమస్త సమాచారాన్ని మనం తెలుసుకోకుండా చేస్తున్నారు. దీని వలన మన జన్యులలో దాగి ఉన్న సామర్థ్యాలను ఉత్తేజితం చేసుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. వీటన్నిటిని తొలగించుకోవడానికి మన అత్యున్నత సామర్థ్యాలను, ఆత్మశక్తిని సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకురావడానికి అనునిత్య ధ్యాన సాధన మనకు అవసరం. గంటలు గంటలు మనం ధ్యానం చేస్తూ ఈ యొక్క మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనలో ఉన్న అవన్నిటిని సరిచేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు సెషన్లో మెడిటేషన్ ద్వారా చేసుకుందాం. మరి మీ మీ ప్లేసులలో ప్రశాంతంగా మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ధ్యానంలో ఉండండి. కళ్ళు మూసుకోండి. ఎవరైనా ఇప్పటి వరకు కళ్ళు తెరిచి విన్నా అందరూ కళ్ళు మూసుకొని చక్కగా ఈ యొక్క సెషన్ను మనం ముందుకు తీసుకెళ్దాం. ధ్యానం ద్వారా ఇవన్నిటిని సరి చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? బీ రెడీ. మొదటగా ఈ యొక్క మెడిటేషన్కి పత్రిసార్ని, సదానంద యోగిని, సనారి విశ్వేశ్వర స్వామిని, లార్డ్ మెర్సిడ్ జెడెక్స్ని, డిఎన్ఏ కోర్ గ్రూప్ని, డిఎన్ఏ టెంప్లెట్ క్లీనింగ్ మరియు యాక్టివేషన్ మాస్టర్స్ని, అల్సియాన్ అగ్నిని ఆహ్వానిద్దాం. ఈ యొక్క సెషన్కి వీరి సారథ్యంలో మనం చేసుకుందాం ఫ్రెండ్స్. పత్రిసార్ని, వారి మేడంని, సదానంద యోగిని, సనారి విశ్వేశ్వర స్వామిని, లార్డ్స్ మెర్సి జెడెక్స్ని, డిఎన్ఏ కోర్ గ్రూప్ని, డిఎన్ఏ టెంప్లెట్ స్క్రీనింగ్ యాక్టివేషన్ సభ్యులను, అల్సియాన్ అగ్నిని ఆహ్వానిద్దాం. ఓకే ఫ్రెండ్స్, అలా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ మీ ఇన్నర్తో అనుసంధానం అవ్వండి, మీ ఇన్నర్కు కనెక్ట్ అవ్వండి, మీ ఇన్నర్కు సరెండర్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ పూర్ణాత్మకు సరెండర్ అవ్వండి, మీ పూర్ణాత్మకు కనెక్ట్ అవ్వండి, మీ శ్వాసతో అనుసంధానమై ఉండండి, మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ప్లైడియన్ రహస్య ప్రతినిధులను, భూమి యొక్క సంరక్షకులను, ఆర్కేంజల్స్ వారి యొక్క కాంతి ప్రతినిధులను, ఐదవ పరిధి అంటే ఫిఫ్త్ డైమెన్షన్ లైట్ వర్కర్స్ని, హీలింగ్ గాడ్స్ని మన యొక్క పూర్ణాత్మలను ఇక్కడికి ఆహ్వానించుకుందాం. వీరందరినీ కూడా ఇన్వైట్ చేయండి. శంబాల యొక్క సామూహిక శక్తిని, ప్రేమని, జ్ఞానాన్ని, వైట్ బ్రదర్హుడ్ ఆఫ్ గ్రేట్ లోటస్ని, సిస్టర్హుడ్ని, ఫోటాన్ బాండ్ కిరణాలని, ప్రాథమిక సృష్టికర్తలను, యూనివర్సల్ ఫాదర్ని, మదర్స్ గాడ్కి ఆహ్వానించండి. ఈ మాస్టర్స్ అందరూ ఈ ధ్యాన ప్రక్రియలో మనకు సహకరించి సరికాని శక్తుల నుండి మనకు విముక్తిని కలిగించవలసిందిగా కోరుకుందాం. మనం అదే సంకల్పిద్దాం. ఒక సంకల్పం చేసుకుందాం. ఒక ఇలా అనుకోండి, నాకు ఈ భూమితో ఉన్న అన్ని రకాల కనెక్షన్స్ని, అగ్రిమెంట్స్ని, అటాచ్మెంట్స్ని, బాండింగ్స్ అన్నీ తెగిపోయి ఆకాశిక్ రికార్డ్స్ బ్లూ ప్రింట్తో సహా ఈ శరీరంలోని ఆత్మకు ఈ క్షణమే అప్పజెప్పబడాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు చక్కగా దీన్ని మీ మనసులో అనుకొని మిమ్మల్ని మీరు గమనిస్తూ మిమ్మల్ని మీరు ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. నాకు ఈ భూమితో ఉన్న అన్ని రకాల కనెక్షన్స్, మనం ఎర్త్పై ఏమేమో ఎన్నో జన్మలుగా వచ్చామో అవన్నిటికి సంబంధించిన కనెక్షన్స్ని, అగ్రిమెంట్స్ని, ఈ భూమిపై రావడానికి ఎన్నో కుటుంబాలలో ఎన్నో జన్మలుగా మనం వచ్చి ఉంటే ఆ కుటుంబాల యొక్క
మాస్టర్స్ తో మనం అగ్రిమెంట్ చేసుకొని వచ్చాం. మనం వాళ్ళ వంశంలో జన్మించాలంటే మనం వారి యొక్క అంగీకారంతో ఆ వంశంలో జన్మిస్తాం. వారి యొక్క మిగిలిపోయినవన్నీ, వారి యొక్క ఏదైతే పనులు చేయడానికి భూమిపైకి వచ్చారో అవన్నీ చేయకుండా వాళ్ళు బాడీ వెకడ్ చేశారో ఆ పనులని మనం పూర్తి చేయడానికి ఒప్పుకుంటాం. వారి వంశంలో పుట్టడానికి ముందు అవి లాభాలైనా లాభపడతాం, నష్టాలైనా నష్టాలు సవి చేస్తాం. అలాగే వాళ్ళు పూర్తి చేసిన కార్యక్రమాలన్నీ పూర్తి కాకుండా వాళ్ళు చనిపోవడం జరిగితే అవన్నీ పూర్తి చేస్తాను నేను, మీ వంశంలో నేను జన్మిస్తానని మొదలే అగ్రిమెంట్స్ అట్లాంటివి చేసుకొని వారి కుటుంబాలలో మనం జన్మించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఎన్నో జన్మలుగా ఎన్నో కుటుంబాలలో పుట్టిన మనం అన్ని కుటుంబాలకు అలాంటి అగ్రిమెంట్స్ చేసి వారి వారి వంశాల్లో మనం జన్మించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ జన్మలో ఎవరైతే అమరత్వం వైపు అమరత్వాన్ని పొందే ఈ జన్మ మనకు ఉంటే ఈ ఆఖరి జన్మను మనం భూమిపై చేసుకుంటే ఈ ఆఖరి జన్మలో ఇవన్నీ ఈ ఒప్పందాలన్నీ మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది లేదా రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఒప్పందాలన్నీ తీరాలంటే చాలా మనకు నాలెడ్జ్ అవసరము, తపు ధ్యానం అవసరము. కాబట్టి ఇవన్నీ రద్దు చేసేద్దాం. మన డిఎన్ఏలో ఇవన్నీ ముద్రలుగా ఏర్పడి ఉన్నాయి. ఈ ఆకాశ రికార్డులో మనకు ప్రింట్ అయి ఉన్నాయి. మన యొక్క ఇన్నర్కి, ప్రతి ఇన్నర్కి ఒక ఆకాశ రికార్డు అనే బుక్ ఉంటుంది. మన జన్మ ప్రణాళిక అంతా, అనేక జన్మల యొక్క జ్ఞానం అంతా అక్కడ రికార్డ్ అయి ఉంది. ఆ ఆకాశ రికార్డు బ్లూ ప్రింట్తో సహా ఈ శరీరంలోని ఆత్మకు ఈ క్షణమే అప్పజెప్పబడ, అంటే మన ఇన్నర్కు ఆ ఆకాశ రికార్డు మొత్తం సరెండర్ అప్పజెప్పేస్తే ఈ అగ్రిమెంట్స్ అన్నీ ఇవన్నీ క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చేసుకోండి అన్నీ, నో అగ్రిమెంట్స్. ఇప్పటి నుండి ఎలాంటి జన్మకు సంబంధించిన అగ్రిమెంట్స్, కనెక్షన్స్, అటాచ్మెంట్స్, బాండింగ్స్ అన్నీ తెగిపోయి ఆకాశ రికార్డ్ బ్లూ ప్రింట్తో సహా ఈ శరీరంలోని ఆత్మకు ఈ క్షణమే అప్పజెప్పాలి. అంటే ఆత్మ అప్పజెప్తే తను మళ్ళీ ఏమేమి డిజైన్ చేసుకుంటుంది, తన పరిణామ క్రమానికి ఏమేమి అవసరం పడుతుంది, తను పూర్ణాత్మగా మారడానికి, పూర్ణాత్మ స్థితికి ఎదగడానికి ఏమేమి అడ్డుగా ఉన్నాయి తొలగించుకొని ఆ వీటికి అవసరం ఉన్నాయన్ని తీసేసుకొని ఈ క్షణమే తను ఉన్నతంగా ఎదగడానికి పరిణామ క్రమంలో ముందుకెళ్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మీ లోపల మీరు గమనిస్తూ ఉండండి, మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండండి, అబ్జర్వ్ చేసుకుంటూ ఎరకతో ఉండండి. అగ్రిమెంట్స్ అన్ని గుర్తొస్తున్నాయా? అటాచ్మెంట్స్ అన్ని ఫీల్ అవుతున్నారా? ఆ బాండింగ్స్ అన్ని తెగిపోతున్నాయా? మీ ఆకాశ రికార్డు మీ యొక్క సోల్కి సరెండర్ చేసేయండి, అప్పజెప్పాడు. ఇవన్నీ జరిగితేనే ఈ యొక్క పరిణామ క్రమం ముందుకెళ్తుంది, వేగవంతం అవుతుంది. ఎందుకు మానవుడు ఇన్ని జన్మలుగా భూమిపైకి వస్తున్నాడు అంటే ఇవన్నీ ప్రధాన అడ్డంకులుగా ఉండి వాటిని సరి చేసుకోలేక, ఆ కర్మచక్రం నుంచి బయటికి రాలేక, తానెవరో తాను తెలుసుకోలేక, ఈ యొక్క బంధాలలో ఊరుకొని బంధాల నుంచి బయటపడలేక ఇవన్నీ అడ్డుగా ఉండి ఇక్కడ అనేక జన్మలుగా మనం భూమిపైకి రావడం జరిగింది. మళ్ళొక్కసారి ఇలా అనుకోండి ఫ్రెండ్స్, సంకల్పం చేసుకోండి. ఈ ఆత్మ తన అన్ని విభాగాలను తీసుకొని తన పైన ఉన్న పూర్ణత్వంతో కలవాలి. ఇప్పుడు మనం మన యొక్క పూర్ణాత్మతో కలవాలి. అన్ని విభాగాలు అంటే ఇవన్నీ ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నామో అవన్నిటిని తీసుకొని తన యొక్క హయ్యర్ సెల్ఫ్తో అనుసంధానం అవ్వాలనుకో. చూడండి మళ్ళొక్కసారి, ఈ ఆత్మ నా యొక్క అంతరాత్మ నా యొక్క పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వాలి. మీ యొక్క హయ్యర్ సెల్ఫ్, మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో దాంతో మీరు అనుసంధానం అవ్వండి. మీ ఇన్నర్కు చెప్పండి, నా యొక్క అంతరాత్మ నా యొక్క పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యింది. ఆ కనెక్ట్ అయినాక మీ యొక్క ఫీల్స్ను గమనించండి, మీ యొక్క అనుభూతులను గమనించండి. అంటే మీరు పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నారు కదా, మీ పూర్ణాత్మ స్థితికి వెళ్ళిపోయారు. మీరు ఎప్పుడైతే నా పూర్ణాత్మతో నేను అనుసంధానమై ఉండాలి అనుకుంటారో
అప్పుడు ఆటోమేటిక్గా మీ ఇన్నర్ మీ యొక్క పూర్ణాత్మతో కనెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు అనుకోవాలి మీ పూర్ణాత్మకు సరెండర్ అయిపోండి. సరెండర్ అయిపోతే మీ పూర్ణాత్మ మీకు అన్నీ తన నుంచి మీకు అందించడం జరుగుతుంది. మీ పూర్ణాత్మతో కనెక్ట్ అయిన మీరు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు మీ ఫీల్స్ను గమనించండి. మీ స్థితి ఎలా ఉంది అబ్జర్వ్ ఇట్. ఎందరో మాస్టర్స్ మీ పక్కనే ఉన్నారు, మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా మాస్టర్స్కి చెప్పుకోండి, మాస్టర్స్ ప్లీజ్ హెల్ప్ మీ. మీకు హై ఎనర్జీ వస్తుందా, మీకు థాట్స్ వస్తున్నాయా, అవేర్నెస్ మాస్టర్ చెప్పండి ఆలోచనలు అవ్వని. మీరు యొక్క ఈ స్థితిలో ఉండండి, ఈ క్షణంలో ఉండండి, మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండండి. మీరు హయ్యర్ సెల్ఫ్తో అనుసంధానం అయ్యారు ఫ్రెండ్స్, మీ పూర్ణాత్మతో మీరు కనెక్ట్ అయి ఉన్నారు. మీ పూర్ణాత్మ మీకు కనెక్ట్ అయితే మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ భావాలు ఎలా ఉన్నాయి, మీ అనుభూతులు ఎలా ఉన్నాయి, మీ యొక్క ప్రకంపన వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, మీ మీ బాడీ ఎలా వైబ్రేట్ అవుతుంది, మీ థాట్స్ ఎలా వైబ్రేట్ అవుతుంది, మీ చలనం పెరిగిందా, వైబ్రేషన్స్ లెవెల్స్ పెరిగాయా, ఇలా ఎలా అనిపిస్తుంది ఒకసారి మిమ్మల్ని మీరు గమనిస్తూ మీ పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వండి. మరీ మరీ చెప్పండి, మై డియర్ పూర్ణాత్మ నీతో నేను అనుసంధానం అవుతున్నా, ఐ లవ్ యూ మై పూర్ణాత్మ. మీ యొక్క స్పందన కోసం మీకు సహకరించడానికి అహర్నిశలు తను మనల్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. అనేక జన్మలుగా ఎంతో మంది అమ్మానాలను కలిగి ఉన్న మనం, మన స్వయం మన యొక్క పూర్ణాత్మ, మన యొక్క అమ్మ నాన్న తానే, తన నుంచే సృష్టించబడ్డ మనం తన స్థితికి ఎదగడానికి తను నిత్యం తపిస్తూ ఉంటుంది. ఆ పూర్ణాత్మకు ప్రణమిల్లి ధన్యవాదాలు చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండండి. మీ పూర్ణాత్మ స్థితికి చేరడానికి ఎంతో మీరు శ్రమిస్తూ ఎంతో నాలెడ్జ్ని పొందు ఆలోచిస్తున్నారే, మీరు మీ పూర్ణాత్మతో కనెక్ట్ అయితే మీరు ఆ అనుభూతి ఎలా ఉంది, మీ స్థితి ఎలా ఉంది, మీ వైబ్రేషన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ యొక్క స్థితి ఎలా ఉందో గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మరొక్కసారి ఇలా అనుకోండి, మీరు పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు మీ పూర్ణాత్మ లెవెల్లో మీరు ఉన్నారు. ఓకే, ఈ పూర్ణాత్మ ఏ లోకాలతో, మన యొక్క పూర్ణాత్మ ఏ లోకాలతో, ఏ మాస్టర్స్తో అనుసంధానం కలిగిందో వారందరితో ఉన్న అనుసంధానాన్ని విడుదల చేసుకొని, అంటే ఆ కనెక్షన్స్ అన్ని కట్ చేసుకొని, తన సమస్త సృష్టిని తీసుకొని తనపై ఉన్న మహాత్మతో కలవాలి అని అనుకుందాం, సంకల్పం చేసుకుందాం. ఓకే, మళ్ళీ ఒక్కసారి వినండి, నా పూర్ణాత్మ ఏ లోకాలతో, అంటే మీ పూర్ణాత్మ ఏ లోకాలతో, ఏ మాస్టర్స్తో, అంటే ఏ లోకాలలో ఉంటే ఆ లోకాలకు సంబంధించిన మాస్టర్స్తో అనుసంధానం కలిగి ఉందో వారందరితో ఉన్న అనుసంధానాన్ని, అంటే ఆ కనెక్షన్స్ని విడుదల చేసుకొని, అంటే కట్ చేసుకొని, తన సమస్త సృష్టిని తీసుకొని తనపై ఉన్న తన పూర్ణాత్మ అయిన మహాత్మతో కలవాలని సంకల్పం చేసుకుందాం. తన సమస్త సృష్టి అంటే పూర్ణాత్మకు మనం ఒకరమే అంశాత్మ కాదు, ఇంకా ఎన్నో అంశాత్మలు ఉంటాయి. వాటన్నిటిని తీసుకొని తను ఏమేమి సృష్టించుకుందో, తన సృష్టిని మొత్తం తీసుకొని ఆ మహాత్మతో కనెక్ట్ అవ్వాలి, తన పైన ఉన్న తన పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వాలి, అనుసంధానం అవ్వాలని కోరుకో సంకల్పం చేసుకోండి. అంటే ఫస్ట్ మన ఇన్నర్ మన పూర్ణాత్మతో కనెక్ట్ అయింది, మన పూర్ణాత్మ తన పూర్ణాత్మ అయిన మహాత్మతో కనెక్ట్ అయింది, కలిగి ఆ కనెక్షన్స్ కలిసిపోయింది. అంటే ఇప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ హై ఎనర్జీస్ ఉంటాయి, హై ఎనర్జీస్ మనము ఫీల్ అవుతూ ఉండాలి, హై వైబ్రేషన్స్ కలిగి ఉంటాము. ఒకసారి మిమ్మల్ని మీరు గమనిస్తూ మీరు ఆ మహాత్మతో కలవాలని కోరుకోండి. నా పూర్ణాత్మ ఏ లోకాలతో, ఏ మాస్టర్స్తో అనుసంధానం కలిగి ఉందో వారందరితో ఉన్న కనెక్షన్స్ని విడుదల చేసుకొని తన సమస్త సృష్టిని తీసుకొని తనపై ఉన్న మహాత్మతో కలిసిపోవాలి. కలిసి ఉంది, కలిస్తే ఇప్పుడు ఆ మహాత్మ యొక్క ఎనర్జీస్
మహాత్మ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్, వైబ్రేషన్స్, నాలెడ్జ్, లవ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, అవన్నీ మీలో మీరు ఫీల్ అవుతున్నారా, మీకు ఆ ఫీలింగ్స్ కలుగుతున్నాయా, ఆ వైబ్రేషన్ మీరు పొందుతున్నారా, మిమ్మల్ని మీరు గమనిస్తూ అబ్జర్వ్ యువర్ బ్రెత్. శ్వాసతో అనుసంధానం అవ్వండి, మీ ఇన్నర్తో అనుసంధానం అవ్వండి, మిమ్మల్ని మీరు గమనిస్తూ ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. మీరంతా ఆ మహాత్మ స్థితిలో ఉన్నారు, మహాత్మతో కనెక్ట్ అయి ఉన్నారు. ఆ మహాత్మ వేరు కాదు, మనము వేరు కాదు. ఆ ఫీలింగ్ లో ఉండండి, ఆ భావంలో ఉండండి, మిమ్మల్ని మీరు దైవంగా భావిస్తూ ఉండండి. ఐఎమ్ ద గాడ్, వీఆర్ ఆల్ గాడ్స్, నేను దైవాన్ని, అహం బ్రహ్మాస్మిని అనే అనుభూతిలో ఉండండి. ఇవన్నీ చక్కగా సరిచేయబడతాయి. ఆ ఫీలింగ్స్ మిమ్మల్ని కలిగి ఉంటే మీరు ఆ స్థితిలో ఉంటారు ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి మిమ్మల్ని మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమంతా మన మహాత్మతో కనెక్ట్ అయి ఉన్నాం, ఆ ఎనర్జీస్ని ఫీల్ అవుతున్నాం. ఆ ఎనర్జీస్ అన్ని, ఆ వైబ్రేషన్స్ అన్ని, ఆ యొక్క ఫీలింగ్స్ అన్ని మనం అనుభూతిలోకి వస్తున్నాయి. ఎందుకంటే దాంతో కనెక్ట్ అవ్వడం వల్ల అవన్నీ మనం అనుభూతి చెందుతున్నాం. ఇప్పుడు మరొకసారి ఇలా అనుకుందాం ఫ్రెండ్స్, ఈ మహాత్మ ఏ లోకాలతో అనుసంధానం కలిగి ఉందో, ఏ మాస్టర్స్తో అనుసంధానం అయి ఉందో, వారందరితో ఉన్న అనుబంధాన్ని, షరతులను విడుదల చేసుకొని తమ సమస్త కనెక్షన్స్ తీసుకొని తన పూర్ణాత్మ అయిన విశ్వాత్మలో కలవాలని కోరుకుందాం, సంకల్పం చేద్దాం. ఈ మహాత్మ ఏ లోకాలతో అనుసంధానం కలిగి ఉందో, ఏ మాస్టర్స్తో కనెక్షన్ అయి ఉందో, కనెక్ట్ అయి ఉందో, వారందరితో ఉన్న అనుబంధాలన్నింటినీ, షరతులను, అనుబంధాలను, అనుసంధానాన్ని అంటే కనెక్షన్స్ని విడుదల అంటే కట్ చేసుకొని తన సమస్త కనెక్షన్స్ని తీసుకొని విశ్వాత్మతో కలవాలి, తన పైన ఉన్న ఆ పూర్ణాత్మకు, ఆ విశ్వాత్మకు కలవాలి, కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మీరు విశ్వాత్మతో అనుసంధానమై ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అందరము మన యొక్క విశ్వాత్మతో కనెక్ట్ అయి ఉంది, మన అంతరాత్మ విశ్వాత్మతో అనుసంధానమై ఉంది. ఆ ఎనర్జీస్ని అనుభూతి చెందండి, ఫీల్ అవ్వండి. విశ్వాత్మ యొక్క శక్తి, ఫ్రీక్వెన్సీ లెవెల్స్, వైబ్రేషన్స్, తన యొక్క లవ్, నాలెడ్జ్ అన్నీ మీకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి. మీరు అది అనుభూతి చెందకుండా మీ ఇన్నర్లోకి అవి అన్నీ ఫ్లో అవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అంతా మీ బాడీ అంతా లైట్గా అయిపోయినట్టుగా ఒక ఒక ఫీల్ అవుతూ ఉంటుంది చూడండి మీ యొక్క బాడీ. అలాగే ఫీల్ అవ్వండి, ఎలా ఉంది మీ స్థితి, ఎలా ఉంది ఆ మహాత్మ స్థితిని, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు, ఎలా ఉంది మీ స్థితి, ఎలా ఉంది మీ వైబ్రేషన్స్ లెవెల్స్, ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ లెవెల్స్, ఎలా ఉన్నాయి మీ ఫీలింగ్స్, మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ మహాత్మ విశ్వాత్మతో కలిసింది, ఆ విశ్వాత్మ యొక్క ఎనర్జీస్ని మనం ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. ఆ విశ్వాత్మ యొక్క స్థితి, ఆ యొక్క నాలెడ్జ్ అన్ని మనం ఫీల్ అవుతున్నాం. విశ్వాత్మతో మనం అనుసంధానం ఉన్నాం ఫ్రెండ్స్. ఆ ఎరుకలో ఉండండి. ఇప్పుడు మీరు ఏ యొక్క ఎనర్జీతో కనెక్ట్ అయి ఉన్నారంటే విశ్వాత్మ యొక్క ఎనర్జీకి కనెక్ట్ అయి ఉన్నారు. మన ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు హై లెవెల్గా ఉంది, మన వైబ్రేషన్ హై ఫ్రీక్వెన్సీని కలిగి ఉంది. ఓకే, ఈ విశ్వాత్మ కూడా ఏ లోకాలతో అనుసంధానమై ఉన్నదో, ఏ మాస్టర్స్తో కనెక్షన్స్ ఉన్నాయో, ఆ ఏ మాస్టర్కి అగ్రిమెంట్స్ ఉన్నాయో, అటాచ్మెంట్స్ ఉన్నాయో, అవన్నీ విడుదల చేసుకొని తన సమస్త సృష్టిని తీసుకొని తన యొక్క పూర్ణాత్మ అయిన తన బ్రహ్మాత్మతో కలవాలని సంకల్పం చేసుకున్నాడు. ఈ విశ్వాత్మ కూడా తన పూర్ణాత్మ నుంచి సృష్టించబడ్డది. తన పూర్ణాత్మ యొక్క బ్రహ్మాత్మ, తన యొక్క పూర్ణాత్మ పేరు బ్రహ్మాత్మ. అంటే ఆ బ్రహ్మాత్మ నుంచి తను ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి ఉన్న కనెక్షన్స్ని, అగ్రిమెంట్స్ని,
విడుదల చేసుకొని అటాచ్మెంట్స్ ని విడుదల చేసుకొని తన యొక్క ఈ యొక్క తన యొక్క సృష్టి మొత్తం ఈ మహాత్ములు పూర్ణాత్ములు అందరినీ తీసుకొని ఆ యొక్క బ్రహ్మాత్మతో కలవాలి. ఎంతో మంది ఎన్నో ఉంటాయి, కొన్ని లక్షల మాస్టర్స్, కొన్ని కోటాను కోట్ల మాస్టర్స్. తన కింద మహాత్ములు ఉన్నాయి, విశ్వాత్మలు ఉన్నాయి, పూర్ణాత్మలు ఉన్నాయి, ఈ యొక్క జీవాత్మలు ఉన్నాయి. ఇవన్నీ యొక్క కలయిక చాలా ఉంటుంది. ఇవన్నీ ఈ సమస్త సృష్టిని తీసుకొని తన యొక్క బ్రహ్మాత్మతో కలిసింది. ఈ యొక్క విశ్వాత్మ బ్రహ్మాత్మతో కలవాలి. ఇప్పుడు మనం బ్రహ్మాత్మ స్థితిని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మనం విశ్వాత్మ నుంచి బ్రహ్మాత్మ స్థితికి మనం వెళ్ళిపోయాం. మనం బ్రహ్మాత్మతో అనుసంధానమై ఉన్నాం. విశ్వాత్మ స్థితి నుంచి బ్రహ్మాత్మ స్థితికి వెళ్ళాం. ఆ బ్రహ్మాత్మ స్థితికి మనం కలిగి ఉన్నాం. బ్రహ్మాత్మ స్థితిలో మనం ఉన్నాం. అది ఎలా ఉంది? కనెక్ట్ అయిపోండి. అనుసంధానం అయిపోయారు, బ్రహ్మాత్మ స్థితిని ఫీల్ అవుతున్నారు. బ్రహ్మాత్మ ఏ లోకాలతో తను కనెక్ట్ అయి ఉందో, ఏ మాస్టర్స్ ని ఏర్పాటు చేసుకుందో, వారందరితో ఉన్న సమస్త కనెక్షన్స్ ను బ్రహ్మాత్మ స్థితి నుంచి మనం మళ్ళీ తన పూర్ణాత్మకు మళ్ళీ మనం కనెక్షన్ ఏర్పాటు చేసుకుందాం. అంటే ఈ బ్రహ్మాత్మ కూడా ఇంకొక తన పూర్ణాత్మ నుంచి రిలీజ్ అయింది. ఇప్పుడు బ్రహ్మాత్మ ఫ్రీక్వెన్సీని మీరు మనం అనుభూతి చెందుతున్నాం ఫ్రెండ్స్. ఈ బ్రహ్మాత్మ ఏ లోకాలను ఏర్పాటు చేసింది? ఎన్నో లోకాలను క్రియేట్ చేసింది ఈ బ్రహ్మాత్మ. ఎన్నో మహాత్మలను, ఎన్నో విశ్వాత్మలను సృష్టించింది. ఏ మాస్టర్స్ని ఏర్పాటు చేస్తుందో, అంటే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క మాస్టర్స్ను సృష్టించి ఆ యొక్క అధికార బాధ్యతలు వారి ఎదుగుదలంతా వారికి అప్పచెప్పిందో, వారందరితో ఉన్న సమస్త కనెక్షన్స్, అంటే ఏమేమి కనెక్షన్స్ ఆ మాస్టర్స్తో తను పెట్టుకుందో ఈ బ్రహ్మాత్మ, అటాచ్మెంట్స్ను కలిగి ఉందో, బంధాలన్నీ విడుదల చేసుకొని తన యొక్క ఆకాశ రికార్డ్స్తో సహా తనపై ఉన్న ఆదిశక్తితో కలవాలి. ఇప్పుడు తను ఆది పరాశక్తి నుంచి సృష్టించబడ్డాడు. తన పూర్ణాత్మ, తన పూర్ణాత్మతో కలవడానికి తన సమస్త సృష్టిని తీసుకొని వెళ్ళి కలవాలి. తన కింద ఎన్నో విశ్వాత్మలు, ఎన్నో మహాత్మలు, ఎన్నో పూర్ణాత్మలు, ఎన్నో అంశాత్మలు ఉన్నాయి. వీరందరి సమస్తాన్ని తీసుకొని తన యొక్క ఆకాశిక రికార్డ్స్, తన యొక్క ఆకాశిక రికార్డ్స్తో సహా తనపై ఉన్న ఆదిశక్తితో కలవాలని గాఢంగా సంకల్పం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఆదిశక్తి నుంచే ఈ సమస్తం క్రియేట్ చేయబడ్డాయి. ఓకే, మరొక్కసారి మళ్ళీ మీరు ఇలా గుర్తు చేసుకోండి, మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండండి. మనం హై ఎనర్జీలో ఉన్నాం. హై ఎనర్జీస్ మీరు ఫీల్ అవుతున్నారు, హై వైబ్రేషన్స్ ఉన్నాయి. మనం హై అంత ఎక్కువ శక్తిని పొంది ఉన్నాం. ఎక్కువ వైబ్రేషన్స్ మనకు వస్తున్నాయి. దాన్ని మీరు అనుభూతి చెందుతూ ఉండండి. ఈ బ్రహ్మాత్మ ఏ లోకాలను ఏర్పాటు చేస్తుంది, ఏ మాస్టర్స్ని ఏర్పాటు చేస్తుంది, వారందరితో పాటు ఉన్న సమస్త కనెక్షన్స్ని, అటాచ్మెంట్స్ని, బంధాలన్నీ విడుదల చేసుకొని ఆకాశిక రికార్డ్స్తో సహా తనపై ఉన్న ఆదిశక్తితో కలవాలి. ఆదిశక్తితో కలవాలి. ఆదిశక్తితో కలిసి ఉన్నాం. ఇప్పుడు మన స్థితి ఆదిశక్తి. మనం ఆదిశక్తితో కనెక్ట్ అయి ఉన్నాం, అనుసంధానమై ఉన్నాం, ఆదిశక్తిగా ఉన్నాం. ఎలా ఉన్నాం? ఆదిశక్తిగా ఉన్నాం. ఆదిశక్తిగా ఉన్న మీరు ఆ యొక్క ఎనర్జీస్ని మీరు ఫీల్ అవ్వండి, ఆ వైబ్రేషన్స్ను ఫీల్ అవ్వండి, ఆ జ్ఞానాన్ని ఫీల్ అవ్వండి. మనం ఆదిశక్తిగా ఉంటే మనం ఎలా ఉంది మన స్థితి, మన యొక్క ఇన్నర్ యొక్క ఎనర్జీస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ నాలెడ్జ్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించండి ఫ్రెండ్స్. మీ లోన గమనించండి. మీ లోన గమనిస్తేనే ఇవన్నీ తెలుస్తాయి. ఇదంతా లోన ఉంది. సమస్త క్రియేషన్స్ అన్నీ లోన్ నుంచి క్రియేట్ అవుతూ బయట వాస్తవంగా రూపొందుతున్నాయి. అందుకు మనల్ని మనం లోపల గమనించాలి. మన అంతరంగంతో మనం అనుసంధానమై ఉన్న మనం ఇవన్నీ మనల్ని మనం గమనిస్తే మనకు అనుభూతిలోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆది పరాశక్తితో అనుసంధానమై ఉన్నాం ఫ్రెండ్స్.
మనమంతా ఆదిశక్తితో కలిసిపోయినట్లుగా అనుభూతి చెందండి. ఆ ఎనర్జీస్ని మీకు మీరు తెలుసుకుంటారు. ఆదిశక్తితో కూడుకున్న సమస్త క్రియేషన్స్ ఇలా అనుకోండి, ఆదిశక్తితో కూడుకున్న సమస్త క్రియేషన్ కలిసి ఒక చైతన్యంగా మారి ఆ చైతన్యం ఈ శరీరంలోకి వచ్చి కలవాలి. ఇప్పుడు ఆదిశక్తి స్థితిలో ఉన్నాం, ఆ యొక్క క్రియేషన్ మొత్తం ఒక చైతన్యంగా మారి ఒక కాన్షియస్ లెవెల్గా అది క్రియేట్ అయ్యి ఆ చైతన్యం ఈ బాడీలోకి వచ్చి కలవాలి. ఆ చైతన్యం అంతా మన శరీరంలోకి వచ్చి కలవాలి అనుకోండి. ఆ యొక్క కాన్షియస్ అంతా, ఆ యొక్క పరిశుద్ధ చైతన్యం అంతా మన బాడీలోకి వచ్చి లింక్ అప్ అవుతుంది. చూడండి, అది ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మన ముందు ఒక అల్సియాన్ అగ్నితో కూడుకున్న సముద్రం ఏర్పడాలని ఊహించండి అనుకోండి. ఫస్ట్ ఏర్పడాలనుకోండి. మీ ముందు మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే మీ ముందు అల్సియాన్ అగ్నితో కూడుకున్న, అల్సియాన్ అనేది మన సౌరమండలం యొక్క హై లెవెల్లో ఉన్న ఆ యొక్క మహా కేంద్ర సూర్యుడు, అంటే ఆ కేంద్ర సూర్యుని చుట్టే మన సూర్యుడు తిరుగుతూ ఉంటాడు, ఆయనను అల్సియాన్ అంటారు. ఆ అల్సియాన్ అగ్నితో కూడుకున్న అంటే అక్కడ ఎంత, ఇప్పుడు ఇక్కడ ఈ సూర్యుని దగ్గర ఇంత ఫైర్ ఉంది, మరి అక్కడ ఎంత ఎంత ఉండాలి? కాబట్టి అంతటి అగ్నితో కూడుకున్న ఒక సముద్రం ఏర్పడాలనుకోండి. మీ ముందే మీరు అల్సియాన్ అగ్నితో కూడుకున్న ఒక మహాసముద్రాన్ని ఫీల్ అవుతున్నారు. అంత లైటే, మీరు పొద్దున సూర్యుని చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఆ సూర్యాగ్నితో ఆ సూర్యకాంతితో మీరు కనెక్ట్ అయితే అటువంటి కొన్ని వందల సూర్యుల కాంతి ఈ యొక్క అల్సియాన్ దగ్గర ఉంటుంది. అటువంటి కాంతి సముద్రం మీ ముందు ఏర్పడ్డది. మీ చుట్టూ ఆ అల్సియాన్ అగ్నితో కూడుకున్న సముద్రం ఏర్పడింది. ఇప్పుడు ఏర్పడింది, ఆ సముద్రాన్ని ఫీల్ అవ్వండి, గమనించండి, అబ్జర్వ్ చేయండి. మీరు ఫీల్ అవుతే అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఫస్ట్ నమ్మండి, విశ్వసించండి, ఎస్ మీ ముందు ఆ అల్సియాన్ యొక్క కాంతి పెద్ద మహాసముద్రంలో ఏర్పడింది. ఆ అగ్నిలోకి అగ్ని స్నానం చేయడానికి వెళ్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. ఆ మహాసముద్రంలోకి వెళ్ళి మీరు బాతింగ్ చేయండి, స్నానం చేయండి. ఓకే, వెళ్ళండి. మీరు లేవకండి మీ సీట్లలోకి వెళ్ళండి అంటే మీరు మీ సీట్లలోకి వెళ్ళి కదలడం కాదు, మీరు ఊహ ద్వారా మీ ప్రతిరూపం మీ యొక్క మీరే, ఆ ఊహ ద్వారా ఆ అగ్నిలోకి ఆ అగ్ని సముద్రంలోకి మీరు వెళ్తున్నారు స్నానం చేయడానికి. ఓకే, వెళ్ళండి, ఆ అగ్నిలో స్నానం చేస్తూ ఉండండి. ఆ అగ్నిలోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క శరీరం, మన శరీరం 7 శరీరాలుగా విడిపోతున్నట్టుగా ఫీల్ అవ్వండి. మనం 7 శరీరాలను కలిగి ఉన్నాం. ఈ శరీరం 7 శరీరాలుగా విడిపోవాలనుకోండి. 7 చక్రాలు, ఈ చక్రాస్ కూడా విడిపోవాలనుకోండి. అన్ని శరీర అవయాలు, అణువులు, పరమాణువులు అన్ని విడిపోతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాడు. చూడండి, మీ శరీరం 7 శరీరాలుగా, 7 శక్తి కేంద్రాలైన చక్రాలుగా, అన్ని శరీర అవయాలుగా. ఇప్పుడు ఎన్నో అవయాలు ఉన్నాయి ఈ బాడీలో, లంగ్స్, హార్ట్, పొట్ట, లివరు, కిడ్నీస్, బ్రెయిన్, ఇవన్నీ ఎన్ని మొత్తం పార్ట్స్, ఈ పార్ట్స్ అన్ని ఒక్కొక్కటిగా విడిపోతున్నట్టుగా మీరు అనుభూతి చెందండి. అవన్నీ విడిపోయి, అవయాలన్నీ విడిపోయి అణువులుగా విడిపోతున్నాయి. అణువులుగా మారాయి ఆ అవయాలన్నీ, అణువులుగా మారాయి. ఆ అణువులు పరమాణువులుగా మారుతున్నాయి. ఆ అణువుల నుంచి కూడా ఇంకా విడిపోతున్నాయి. అంటే మీ శరీరం పరమాణు స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం సముద్రంలో ఆ యొక్క అల్సియాన్ అగ్ని సముద్రంలో స్నానం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ ఎరుకను కలిగి ఉండండి. అక్కడికి వెళ్ళినాక మీ శరీరం అన్నీ ఇట్లా డివైడ్ అయ్యి పరమాణు స్థితిలో ఉండు. ఏం కాదు, మీరు ఏం భయపడకండి. మీరు ఊహిస్తూ ఉన్నారు, మీ బాడీలో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ ఎనర్జీ క్లీనింగ్ కొరకు మరొకసారి ఒకటి అనుకుందాం, ఒక సంకల్పం చేద్దాం. సమస్త నుండి తెచ్చుకున్న నాలో ఉన్న సరికాని ఎనర్జీస్ని ఆర్కేంజల్ మైకేల్ పవిత్ర కడ్దంతో శుద్ధి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ డివైడ్ అయి ఉన్నాయి కదా, ఈ డివైడ్ అయిన వాటి మీద సరికాని ఎనర్జీస్ ఉన్నాయి. ఆ ఎనర్జీస్ను క్లియర్ చేయడానికి ఆర్కేంజల్ మైకేల్ అనే మాస్టర్స్ని ఇన్వైట్ చేసి ఆయన యొక్క జ్ఞాన ఖడ్గంతో, పవిత్ర ఖడ్గంతో శుద్ధి చేయవలసిందిగా అతన్ని రిక్వెస్ట్ చేద్దాం, కోరుకుందాం. ఇప్పుడు అంతా డివైడ్ అయి ఉన్నాం, అణు పరమాణువులుగా విడిపోయి ఉన్నాం మనం ఆ సముద్రంలో, అగ్ని స్నానంలో. ఆ అగ్ని స్నానంలో ఇవన్నీ శుద్ధి చేయబడుతున్నాయి ఫ్రెండ్స్. మనం అంతా అణుపరమాణు స్థితి నుంచి శుద్ధి చేయబడుతున్నాం ఆ అగ్నిలో. ఓకే, నా యొక్క సరికాని శక్తి తరంగాలను శుద్ధి చేసినందుకు ఆ యొక్క ఆర్కేంజల్ మైకేల్కి
శిరసు వంచి ప్రాణం ఇల్లండి, ధన్యవాదాలు చెప్పండి, ఐ లవ్ యూ చెప్పండి. అతను మనకు ఇవన్నీ శుద్ధి చేశాడు. ఓకే, అలాగే మళ్ళీ ఇంకొకసారి ఇదో సంకల్పం చేద్దాం. ఈ ఇంప్లాంట్స్ కీలింగ్ కు ఇంకొక సంకల్పం చేద్దాం. నాలో ఉన్న ఇంప్లాంట్స్ ని, హోలోగ్రాఫిక్ డివైజెస్ ని ఆర్కేంజల్ మైకేల్ మీ యొక్క కాంతి సైన్యంతోను, నా పూర్ణాత్మ యొక్క బంగారు రంగు కాంతితో, బంగారు రంగు శక్తితో ఈ ఇంప్లాంట్స్ నాలో ఎక్కడెక్కడ పెట్టబడి ఉన్నాయో వాటికి సంబంధించిన కనెక్షన్స్ ని, అగ్రిమెంట్స్ ని, అటాచ్మెంట్స్ ని అన్నింటిని మూలాలతో సహా శుద్ధి చేయవలసిందిగా కోరుతున్నాను. ఆయన అడగండి మళ్ళా, నాలో ఉన్న ఇంప్లాంట్స్ ని, హోలోగ్రాఫిక్ డివైజెస్ ని ఆర్కేంజల్ మైకేల్ గారు, మీరు ఈ మీ యొక్క కాంతి సైన్యంతో, నా పూర్ణాత్మ యొక్క బంగారు రంగు శక్తితో ఈ ఇంప్లాంట్స్ నాలో ఎక్కడెక్కడ పెట్టబడి ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించిన కనెక్షన్స్ ని, అగ్రిమెంట్స్ ని, అటాచ్మెంట్స్ ని అన్నింటిని మూలాలతో సహా శుద్ధి చేయమని కోరుతున్నాను. ఎస్, ఇవన్నీ క్లియర్ చేశాడు, ఆయనకు థ్యాంక్స్ చెప్పండి. అలానే పారాసైట్స్ ని తొలగించుకోవడానికి మరొక సంకల్పం చేద్దాం. నాలో ఉన్న పారాసైట్స్ ని, వీటికి సంబంధించిన ఇంప్లాంట్స్ ని, వాటికి సంబంధించిన సరికాని ఎనర్జీస్ ని, హోలోగ్రాఫిక్ ప్రొజెన్స్ ని తొలగింపవలసిందిగా ఆర్కేంజల్ ని, భూమి యొక్క సహాయక కోర్ గ్రూప్ ని రిక్వెస్ట్ చేయండి, ప్రార్థించండి. ఎస్, అవన్నీ క్లియర్ అయిపోయాయి. ఆ మూలాలు, ఈ పారాసైట్స్, ఇంప్లాంట్స్ ని, హోలోగ్రాఫిక్ ప్రొజెక్ట్స్ ని, వాటి కనెక్షన్స్ ని మూలాలతో సహా నా నుండి తొలగించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పండి, మన నుండి తొలగించినందుకు. ఓకే, ఎంటిటీస్ క్లీనింగ్ ని, ఎంటిటీస్ అన్నింటినీ మానవేతర పరాన్నజీవి మేధావి వర్గం యొక్క క్లీనింగ్ చేసుకుందాం. నాలో ఉన్న ఎంటిటీస్ ని, మానవేతర పరాన్న జీవులను పూర్తిగా మూలాలతో సహా తొలగించడం కోసం నా యొక్క గార్డియన్ ఏంజల్స్ ని, కాంతి ప్రతినిధులను ఆహ్వానిస్తాను, ఆహ్వానించండి వారిని. మనలో ఉన్న ఎంటిటీస్ ని, మానవేతర పరాన్న జీవులను పూర్తిగా మూలాలతో సహా తొలగించడం కోసం నా యొక్క గార్డియన్ ఏంజల్స్ ని, కాంతి ప్రతినిధులను ఇన్వైట్ చేయండి, తొలగించమని చెప్పండి వారికి. అవి తొలగించినందుకు వారికి థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఈథర్ స్ఫటికాకార నియంత్రణాలను కూడా తొలగించుకుందాం. ఈథర్ స్ఫటికాకార నియంత్రకాలను తొలగించడం కోసం క్రిస్టలియన్ రెగ్యులేటర్స్ ను ఆహ్వానించండి. ఇప్పుడు అవన్నీ మనం సెల్ సెల్ గా అణువు పరమాణువులో విడిపోయి ఉన్నాం, అక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి. వీరందరూ వచ్చి అక్కడ అంతా రిమూవ్ చేస్తున్నారు. అక్కడ ఏమున్నాయంటే ఈథర్ స్ఫటికాకార నియంత్రణాలను తొలగించడం కోసం క్రిస్టలియన్ రెగ్యులేటర్స్ ను ఇన్వైట్ చేయండి, వారికి అవన్నీ తొలగించమని చెప్పండి. ఎస్, అవి కూడా తొలగించారు, వారికి థ్యాంక్స్ చెప్పండి. అదికి వారికి ఐ లవ్ యూ చెప్పండి, శిరస్సు వంచి ప్రణం ఇల్లండి. మరో సంకల్పం చేసుకోండి, నా యొక్క 7 చక్రాలపై ఉన్న ఎథరిక్ సీల్స్ ని తొలగించవలసిందిగా సప్తర్షులను, 7 రేస్ మాస్టర్స్ ను ఇన్వైట్ చేయండి. మన యొక్క 7 చక్రాలపై ఉన్న ఎథరిక్ సీల్స్ ను తొలగించాల్సిందిగా సమస్త సప్తఋషులను, 7 రేస్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేయండి. వారికి చెప్పండి ఆ యొక్క ఎథరిక్ సీల్స్ ను క్లీన్ చేయమని, తొలగించమని, రిమూవ్ చేయమని చెప్పండి. వారికి శిరస్సు వంచి ప్రణమిల్లండి, వారికి థ్యాంక్స్ చెప్పండి, ఐ లవ్ చెప్పండి తొలగించినందుకు. ఆ మీ యొక్క 7 చక్రాలపై ఉన్న ఎథరిక్ సీల్స్ ను తొలగించారు వారు. ఓకే, ఇంకొక సంకల్పం చేయండి, కార్మిక్ బోర్డ్ మెంబర్స్ ని ఇన్వైట్ చేయండి. నా యొక్క కర్మ ఒప్పందాలను, ప్రతిజ్ఞలను, పరస్పర ఆధారిత కర్మలను, వయ సంబంధమైన కర్మలను తొలగించడం కోసం వారిని ఇన్వైట్ చేయండి. ఎవరిని? కార్మిక్ బోర్డ్ మెంబర్స్. మన కర్మకు సంబంధించిన ఎన్నో ఒప్పందాలు ఉన్నాయి, ఎన్నో అగ్రిమెంట్స్ ఉన్నాయి, అవన్నిటినీ క్లియర్ చేయాల్సింది కదా, వారిని ఇన్వైట్ చేయండి. వారికి చెప్పండి అవన్నీ క్లియర్ చేయమని, వారికి థ్యాంక్స్ చెప్పండి, ఐ లవ్ యూ చెప్పండి. ఎథరిక్ కార్డ్స్ ను తొలగించడానికి, ఈ యొక్క అణువు పరమాణువులలో డిఎన్ఏ లోపల ఎథరిక్ కార్డ్స్ ను తొలగించడానికి సకల మాస్టర్స్ ను కోరుకుందాం. ఎంతో మంది మాస్టర్స్ ఈ సెషన్ లో అటెండ్ అయ్యారు, ఎంతో మాస్టర్స్, చాలా మంది మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్, ఎంతో సకల సృష్టికర్తలు ఎందరో దీంట్లో హాజరయ్యారు. ఆ మాస్టర్స్ అందరు కోరుకోండి, నాలో ఉన్న కోపం, అన్ని రకాల భయాల తాలూకు ఎథరిక్ కార్డ్స్ ను తొలగించడానికి, ఇవన్నీ కూడా నా సెల్యులర్ స్థాయి నుంచి తొలగించబడాలి. మన యొక్క నాలో ఉన్న కోపం, అన్ని రకాల భయాల తాలూకు ఎథరిక్ కార్డ్స్ ను తొలగించబడడానికి, ఇవన్నీ కూడా నా సెల్యులర్ స్థాయి నుండి తొలగించబడాలి. వారికి చెప్పండి, చాలా మంది మాస్టర్స్ వచ్చారు కదా, వాళ్ళందరూ ఆ కణ అణువు పరమాణువుల నుంచి, డిఎన్ఏ స్థాయి నుంచి ఆ ఎథరిక్ కార్డ్స్ ను తొలగించడానికి
వాళ్ళందరినీ మనం వారికి చెప్తే అవన్నీ తెలిగిస్తారు. ఎందుకంటే బాడీ అంతా సెవెన్ బాడీస్గా, సెవెన్ చక్రాస్గా, అన్ని అవయాలుగా, అన్ని అణువులుగా, అన్ని పరమాణువులుగా విడిపోయింది. ఇప్పుడు ఈ అన్ని ఆ అణు పరమాణు స్థాయిలో, ఆ డిఎన్ఏ స్థాయిలో శుద్ధి చేయబడుతున్నాయి, క్లీన్ చేస్తున్నారు. ఓకే, వారందరికీ చెప్పండి. ఎస్, వారికి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే వారన్నీ తొలగించారు, వారికి థ్యాంక్స్ చెప్పండి, ఐ లవ్ యూ చెప్పండి, ప్రణమిల్లండి. నాలోని కోపం, అన్ని రకాల భయాలు తొలగించినందుకు ధన్యవాదాలు మాస్టర్స్ అని చెప్పండి. ఎస్, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మనం మన సహజ రూపానికి రావడానికి పరమాణువులన్నీ అణువులుగాను, అన్ని భాగాలు కలిసి శరీర అవయాలుగాను, 7 చక్రాలుగాను, 7 శరీరాలుగాను కలిసిపోవాలి అనుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు బాడీగా సంతరించుకోవాలి, ఫీల్ అవ్వాలి మీ సహజమైన శరీరాన్ని. అవన్నీ కలిసిపోతున్నట్టుగా ఊహించండి, అనుకోండి, నమ్మండి, విశ్వసించండి. సంపూర్ణంగా శుద్ధి అయిన దేహంతో మూల చైతన్యపు అగ్నిజ్ఞాతి నుండి బయటికి వచ్చి ఆ అగ్నికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఆ యొక్క కలిసి అయిన అగ్నికి, ఆ అగ్ని సముద్రానికి థ్యాంక్స్ చెప్పండి. అన్ని కణాలు అణువులుగా, అన్ని అవయాలుగా, చక్రాలుగా, శరీరాలుగా, అన్ని ఒక్కొక్కటిగా మళ్ళా ఈ సంపూర్ణ దేహంగా రూపొందించబడ్డాం. ఇవన్నీ శుద్ధి చేసినందుకు, అణుపరమాణు స్థాయి నుంచి అగ్నిస్థానమై అవన్నీ తొలగించిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పి ఆ అగ్నికి శిరస్సు వంచి ప్రణమిల్లండి, థ్యాంక్స్ చెప్పండి, ఐ లవ్ యూ చెప్పండి. ఇక్కడకు ఆహ్వానించి మన్నించి వచ్చిన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరించి వీడ్కోలు పలుకుతున్నాను. వారందరికీ ఇప్పుడు ఎంతో మంది సెషన్లో మాస్టర్స్ని మనం ఇన్వైట్ చేశాం, వారందరి కాక ఇంకెంతో మంది మాస్టర్స్ ఈ సెషన్కి హాజరయ్యారు. వారందరికీ శిరస్సు వంచి ప్రణమిల్లండి, వారందరికీ హృదయపూర్వకంగా నమస్కరించి వేడుకోలు చెప్పండి. థ్యాంక్ యూ మాస్టర్స్, ఐ లవ్ యూ మాస్టర్స్ అని చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉంది మీ స్థితి ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించండి. చివరి నిమిషం, లాస్ట్ మినిట్ ఫ్రెండ్స్, చివరి నిమిషం, మీ స్థితి గమనించండి. మిమ్మల్ని మీరు దైవంగా భావిస్తూ ఉండండి. మీ యొక్క వైబ్రేషన్స్, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్, మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో గమనిస్తూ చివరి నిమిషం మీతో మీరు కనెక్ట్ అయి ఉండండి. శ్వాసానుసంధానం. థర్టీ సెకండ్స్, 10 సెకండ్స్, 5 సెకండ్స్. ఈ అవకాశం ఇచ్చిన స్వర్ణత మేడంకి, మాస్టర్స్కి, నా పూర్ణాత్మకి, నా ఇన్నర్కి, శ్రీధర్ సార్కి, విన్న మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మెల్లగా చేతులు రిలీజ్ చేసి మీ కళ్ళపై ఉంచండి ఫ్రెండ్స్. 5 4 3 2 1 0. మెల్లగా మీ యొక్క సహజ స్థితిలో, ఆ యొక్క పరమాత్మ స్థితిలో, ఆ యొక్క పూర్ణాత్మ స్థితిలో, మీ యొక్క ఆత్మస్థితిలో ఆనందంతో, చిరునవ్వుతో మిమ్మల్ని మీరు దైవాలుగా భావిస్తూ మెల్లమెల్లగా కళ్ళు తెరు.